రాజన్న సిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధురాలి కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని అందించి కాంగ్రెస్ నాయకులు దీటి నరసింహులు మానవత్వాన్ని చాటుకున్నారు. కేంద్రంలో మనకు పరిచయమైనటువంటి మొండయ్య పండుగ మొండయ్య సైకిల్ టెక్స్ చిన్నగా సైకిల్ టెక్స్ పెట్టుకొని నీళ్ళ నుంచి జీవనోపాధి పొందుతున్నాడు. అటువంటి సైకిల్ టెక్స్ కూడా ఈ రోజు కూడా బైకుల చేయబట్టి మోటార్ సైకిల్ చేయబట్టి కూడా సైకిల్ కూడా జీవనోపాధి కూడా లేకుండా పోయినది. ఆయన దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచే సైకిల్ మీద వృత్తిగా ఎన్నుకొని జీవన కుటుంబాన్ని భార్యని తల్లిని పిల్లల్ని పోషించుకున్నాడు. అటువంటి మొండయ్య ఇప్పుడు ఆయన తల్లి పండుగ ఆశవ ఈ మరణించడం జరిగింది. ఆయన కడు నిరుపేద కుటుంబానికి చెందినవాడు కాబట్టి మా కాంగ్రెస్ ముస్తాబాద్ కాంగ్రెస్ లీడర్ అయిన దీటి నరసింహులు గారి ప్రబలంతో అతడు ఒక 25 కిలోల బియ్యంని తన వంతు సాయంగా ఉదరంగా ఇవాళ మొండయ్య గారి పండుగ మొండయ్య తల్లి చనిపోయినందుకు విరాళంగా ఇచ్చినాడు. ఇంకోవడం దాతలు ఉంటే ఇదే రకంగా ఆయన చాలా నిరుపేద కుటుంబానికి చెందినవాడు కాబట్టి ముస్తాబాద్ ఉన్నటువంటి లీడర్లు కానీ నాయకులు కానీ ఎవరైనా కొద్ది ఆర్థిక సాయం చేస్తే ఆయనకు తోడ్పాటుగా ఉంటుందని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం నామమాత్రమేనా? పారిశుద్ధంతో పాటు పల్లె మౌలిక వసతులు పూర్తి చేశామని చెప్పిన అధికారులు మాటలు గాలికేనా? ప్రజల ధనాన్ని పంచాయతీలు వృధా చేసడం కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారా అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక స్టోవ్ లేదు, ఏది లేదు, అసలు వాటర్ ఎటు వెళ్తుందో, ఇక్కడ వచ్చే నీళ్లు దాదాపుగా ఈ వాటర్ అన్నీ ఎట్టిపోతుందో, ఎక్కడ పోతుందో, ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఈ వాటర్ అంతా నిల్వ ఉండి అందులో దోమలు, విపరీతమైన వాసన, అక్కడ ఇండ్లు పక్క పంటి ఉన్న మోరి పక్క పంటి ఉన్న వాళ్ళ ఇండ్లు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్లకు ఆ దోమల వల్ల వాళ్ళకు డెంగీ, మలేరియా, వాంతులు, విరేచనాలు కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంది. మీరు గత వేసవి కాలంలో ఎలా ఉన్నా ఎట్లా నడిచినా నడుస్తుంది, కానీ ఈ వర్షాకాలం వస్తే చాలామంది నాయకులు పేపర్లో కానీ టీవీలలో చెప్తారు వర్షాకాలంలో ప్రగతి పల్ల ప్రగతి అనే కార్యక్రమాలలో శుభ్రంగా ఉంచాలి, ఇండ్లు శుభ్రంగా ఉంచాలి, అన్ని శుభ్రించాలని ప్రజలు చెప్తారు, కానీ మరి నాయకులకు ఉన్న మోర్లని శుభ్రంగా ఉంచాలి, ఆ మోర్లని పీచు మొక్కలు కానీ మిగతా వాటి వల్ల తొలగించి శుభ్రంగా మనం ఉంచి వాళ్ళకి చెప్పాలనే ధోరణిలలో వివరించాలి తప్ప కానీ ప్రజలకే చెప్పి మేము అయితే అధికారులము బిల్లులు పెట్టుకొని తీసుకెళ్తాం, అది మోర్ని లేటివైనా పోయినా ఏమన్నా కానీ అనే ఆలోచన లేకుండా మెలుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు అయినా రేపైనా మీరు ఇక మోర్ని పరిశీలించి మీరు ఒక హృదయంగానే మన గ్రామము, మన విలేజీ, మన పరిశుభ్రత అనే లెక్కల ఉండి ఇట్లాంటి మోర్ని ఇలా నీళ్లు మోర్ని నిల్వ లేకుండా తను శుభ్రపరిచి ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలని ఏదైతే ఎస్సీ కాలనీలో వీళ్ళు పల్లె ప్రగతి కార్యక్రమం చేశాం, మేము 15-20 రోజులు పెద్ద ఎత్తున చేశామని చెప్పారు. కళ్ళకు కట్టినట్టుగా మేము ఇలా మీకు చూపెడుతున్నాం అధికారులే కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు ఇలా మీరు గొప్పగా మేము పల్లె ప్రగతిలో ముస్తాబాద్లో విజయం సాధించడము, మేము ఫుల్ సక్సెస్గా అన్ని కార్యక్రమాలు చేసినాము అని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అయ్యా స్థానికంగా చూడండి మీరు ఇలా వచ్చి మరి ఇది ఎన్ని రోజులు అయితే మోరి తీయక ఇది ఏ రకంగా ఉన్నది, వీళ్ళు ఉండేది మనసులు అనుకుంటారు, మీ ఉద్దేశంలో మీరు ఏమనుకుంటారు, అంటే మా వాళ్ళు లేరు, మా ఇల్లు లేవు, ఎవరు మా ఇల్లు లేవు, మాదేం వేయిందనే ధోరణిలో కాకుండా అధికారులు కూడా మీ యొక్క బాధ్యతగా ఇక్కడ వచ్చి చూడాలి ఏంది, మరి ఇక్కడ ఇంత ఘోరంగా అంటే ఇది చెప్పుకుంటానికే సిగ్గుచేటు, మరి ఈ రకంగా తయారైంది, మరి ఏమున్నా మేము పల్లె ప్రగతి సక్సెస్ చేసినామని పేపర్లలో గొప్పగా చెప్పుకుంటూ నాయకులే కావచ్చు అధికారులే కావచ్చు, అది కాకుండా స్థానికంగా విలేజ్లలో పోయి వాడకట్టుకపోతే ఎస్సీ కాలనీ పోతే అలా ఎంత దుర్మార్గంగా ఉందంటే చూడండి, అయ్యా సర్పంచ్ గారే కావచ్చు అదేవిధంగా ఉప సర్పంచ్ కావచ్చు మీ యొక్క బాధ్యతగా పాలకవర్గాన్ని తీసుకొని ఒకసారి ఎస్సీ కాలనీలో సందర్శన చేస్తే మీకు కూడా తెలుస్తుంది, లేదంటే పాలకవర్గం కానీ సర్పంచ్ కానీ ఒకరోజు ఎస్సీ కాలనీలో ఒక దగ్గర మరి పండుగనే కార్యక్రమం చేద్దాం మనం నైట్ పూట ఏ రకంగా ఉంటుంది అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు పడే ఇబ్బంది ఏంది అవస్థ లేదని మనకు కూడా తెలుస్తుంది, ఆ ఒక కార్యక్రమం పెట్టుకుంటే మీకు బాగుంటుంది, ఎందుకంటే ఆ బాధ అనేది మీకు కూడా తెలియాలనే ఆలోచనలో నేను చెప్తున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీన పక్షాన ఇలా అందరం మేము ఇక్కడ ఎస్సీ కాలనీకి వచ్చే తీసుకొచ్చాము ఇక్కడికి వచ్చేయమన్నారంటే చూడు రన్నా అని మొన్నటి చూడు అంటే మీరు వచ్చే వరకు ఇంత ఘోరంగా అంటే అనిపిస్తుంది ఒక నెల 2 నెలలు వచ్చి మోరి తీయక ఇక్కడ ఆ రకంగా సిగ్గుచేటు 6 నెలల నుంచి ఒక ఎస్సీ కాలనీలో మోరి తీయకున్నారంటే ఇది సరైన పద్ధతేనా? ఈవో గారు మీరు ఏం చేస్తున్నారా? స్థానికంగా ఉండండి, అధికారి స్థానికంగా ఉండి మబ్బులు 5 గంటలకు లేచి ఆ వర్కర్లతో పని చేపించాలి, కానీ ఎక్కడో ఉండి మేము 10కి వస్తున్నాం మాదేమేందని కాకుండా గతం అధికారులు స్థానికంగా ఉండాలి ఇక్కడే, కానీ ఈవో అనే కార్యదర్శి అనే వ్యక్తి స్థానికంగా ఉండి ముస్తాబాద్లో లేబర్తో పని ఏ విధంగా తీసుకోవాలని గతంలో ప్రసాదరావు కావచ్చు గత ఈవోలు కూడా
స్థానికంగా ముస్తాబాలు ఉండేవారు. మరి ఇలా మీరు ఎందుకు ఎక్కడికి వస్తారో మరి మాకైతే తెలియదు. పొద్దున 10 11కి వచ్చినట్టు అనిపిస్తుంది మాకు. స్థానికంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గంచాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు. పట్న పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఆర్ రాజేంద్ర ప్రసాద్ వివరాలను వెల్లడించారు. అలాగే మా డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు గైడెన్స్ తోని గంజా ఎక్కువ వస్తుంది మన రాష్ట్రంలో. కానీ మొత్తం అక్యూట్ తీవ్రమైన చెక్కింగ్స్ ఎక్కడికక్కడ పకడ్బందీగా చేయడంతో చేస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం 10:30 గంట ప్రాంతంలో రామపురం చెక్పోస్ట్ దగ్గర ఒక ఇన్నోవా మహారాష్ట్ర ఇన్నోవా వెహికల్ దొరికింది. దాని నెంబర్ MH21V5859. దాంట్లో ఆల్మోస్ట్ 250 కేజీస్ గాంజా దొరికింది. దీంట్లో మన అంబదాస్ శ్రీధర్ బంకర్ అని ఒకడు, ప్లస్ రవిరాజ్ శుక్లారే కుక్లారే అని చెప్పి ఇద్దరు, ఈ ఇద్దరు కూడా సాయిబాబా షిర్డీ సాయిబాబా ట్రావెల్స్లో డ్రైవర్లుగా పనిచేసేవాళ్ళు. డ్రైవర్స్గా పనిచేస్తున్న క్రమంలో ఈ అంబదాస్ శ్రీధర్ బంకర్ అనేవాడికి శంభాజీ శశిరావు నగోడ్ శంభాజీ శశిరావు అనేవాడు పరిచయం అయ్యిండు. ఈ వాడికి పరిచయం అయ్యి వీని యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇబ్బందులు అనుకున్న అప్పుల గురించి అని చేయడానికి ఇన్ఫర్మేషన్తో డిస్కస్ చేస్తుంటే ఈ శంభాజీ శశిరావు ఒక ఐడియా ఇచ్చిండు. మనకి నార్త్ మన ఏఓబి ఏరియా నుంచి రాజమండ్రి వైజాగ్ ఏరియా నుంచి గాంజా తీసుకొచ్చి మన మహారాష్ట్రలో అమ్మితే మంచి కాస్ట్ మంచి చాలా బేరం చాలా బాగుంటుంది డబ్బులు బాగా సంపాదించవచ్చు అని చెప్పని ఆల్రెడీ ఒకసారి ఈ అంబాజీ శంభురావు ప్లస్ అంబదాస్ శ్రీధర్ ఒకసారి వచ్చి కానీ గాంజా తీసుకెళ్ళడం జరిగింది. ఈసారి అతను వీళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళి ఒక కారు అద్దెకిప్పించి రాజమండ్రికి వెళ్ళి తీసుకెళ్ళాలంటే వీళ్ళు రాజమండ్రికి వెళ్ళి ఆయనకు డైరెక్ట్ సోర్స్ ఈ మన శశిరావుకే డైరెక్ట్ ఐడియా ఉంది. వీళ్ళు తీసుకెళ్ళి ఒక లాడ్జ్లో ఉండి లాడ్జ్ పేరు చెప్తే అక్కడికి ఒక మనిషి వచ్చి కారు తీసుకొని వెళ్ళి లోపలికి మన ఏఓబి పాడేరులో ఏరియా లోపలికి వెళ్ళిపోయి అన్నవరం ఏరియాలోకి ఆ ఏఓబి నుంచి మొత్తం చూపిస్తున్న ఇన్నోవా ఆ విధంగా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వీళ్ళు ఒకరోజు వెయిట్ చేసి ఇక్కడ చెకింగ్ జరుగుతున్న వెయిట్ చేసి నిన్న రాత్రి అక్కడి నుంచి బయలుదేరి వస్తున్న క్రమంలో ఇవాళ మార్నింగ్ 10:30 ప్రాంతంలో మన ఈ రూరల్ సిఐ ప్రసాద్ గారి సమక్షంలో వెంకటేశ్వర రెడ్డి డిఎస్పి పర్యవేక్షణలో ఎస్ఐ సాయి ప్రశాంత్ మరియు సర్కిల్ ఎస్ఐలు మొత్తం అనగా సాయి ప్రశాంత్ అలాగే చిలుకూరు ఎస్ఐ శ్రీనివాస్ అండ్ చింతల అనంతగిరి ఎస్ఐ సత్యనారాయణ అండ్ సిఐ వాళ్ళ సిబ్బంది మొత్తం కలిపి వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఈ నో వెహికల్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళు మొత్తం ఔరంగాబాద్ వాళ్ళు అక్కడే షిర్డీ సాయిబాబా దగ్గర ఇవి చేస్తున్నారు మన కార్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని పెద్ద చెరువు విస్తీర్ణం ప్రతి రోజు రోజుకు తగ్గిపోతూ అక్రమ నిర్మాణాలు వెలుస్తుండటంతో నేడు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కలిసి చర్యలు తీసుకోవాలని, పెద్ద చెరువు భూమిని కబ్జా కాకుండా కాపాడాలని, చెరువు మీద ఆధారపడిన ముదిరాజ్ మత్స్యకారులు ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి నష్టపరిహారం చెల్లించాలని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఊర్లో పుట్టిన బిడ్డగా ఈ ఊర్లో పుట్టిన ప్రతి ఓటర్ కూడా ఈ బిడ్డలు అందరు కూడా దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే దీన్ని గద్దల్లాగా తన్నుకొని పోయి ఈరోజు మనకు నీళ్లు లేకుండా చేస్తారు, మనకేదో బొమ్మలు చూపించి ఏదో చేసి ఉన్న నీళ్ళని తీసుకుపోయి ఇప్పటికే ఖాళీ చేసిర్రు, ఈ ఖాళీ చేసి దీని ఏమైనా మరమ్మతులు చేసిర్రా అయ్యా అంటే లేదు, అక్కడ నీళ్లు ఇడిచిపెట్టి అక్కడ కిందికి ప్రాంతం ఉన్నట్టు బీకేరెడ్డి కాలనీ మొత్తం కూడా ఒక 5 నిమిషాలు వర్షం పడితే మునిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రామాయబోలి గాని ఈరోజు బీకేరెడ్డి కాలనీ గాని అన్ని కూడా ఒక చిన్న చినుకు పడితే ఒక 5 నిమిషాలు వర్షం పడితే మొత్తం కూడా ఒక ఇళ్లకు సగం ఇళ్లకు నీళ్లు వచ్చేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. దాని మీద చర్యలు తీసుకునేది లేదు,
దానికి అడ్డకట్టలేసేది లేదు. కానీ ప్రజలేమైనా సరే ఏమైనా నాశనం గాని గాని నేను అభివృద్ధి చెందాలని చెప్పేసి అక్కడ ఆ స్టేడియం చుట్టుముట్టు ఆ మొత్తం ఆ ఫంక్షన్ హాల్ ఎన్కల్ సైడ్ మొత్తం కూడా అంటే పీర్లపాలి సాయం మొత్తం కూడా రామాలయం ఎన్కల్ సైడ్ మొత్తం కూడా 20 నుంచి 40 ఎకరాల భూమిని ఈ రోజు అన్నక్రాంతం అవుతుంది. ఇదంతా చూస్తూ ఊరుకోవడానికి ఈడ మేము ఈ రోజు ఏమంటారు చావలేని స్థితిలో లేము అనే ఒక ఉద్దేశాన్ని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పోరాట పటిమతోన తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పోరాటం చేసి ఈ రోజు కేసీఆర్ గారిని ఆ రోజు గెలిపించి తెలంగాణ చేయడానికి కారకులు అయినరో రేపు రాబోయే రోజుల్లో కూడా మాకు కావాల్సిన హక్కుల పైన మేము ఇక్కడ పోరాటం చేయడానికి ఈ రోజు పాలమూరులో పుట్టిన ప్రతి బిడ్డ ముందుకు వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నక్రాంతం అయింది చెరువు మొత్తం చూడాలి మొత్తం దగ్గర కుదించడం జరుగుతుంది. మొత్తం 119 ఎకరాలు దాదాపు ఒక 30-40 ఎకరాల పొలం అన్నక్రాంతం అవుతుంది, కబ్జా గురవుతుంది. ఈడ ఏమో డెవలప్మెంట్ పేరు మీద మొత్తం చెరువు భూమి అంతా అన్నక్రాంతం అయ్యి అక్రమానికి గురవుతుంది. కనుక ఇంకోటి ఇక్కడ చేపలు పట్టే వ్యక్తులు కూడా దాదాపు 250 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు ఎఫ్టీఎల్ తక్కువ అయితే మెంబర్షిప్ కూడా తక్కువ అవుతుంది. మెంబర్షిప్ తక్కువ అయితే జీవనోపాధి కోల్పోతారు వాళ్ళు. దాదాపు ఆ కుటుంబాలు 500 మంది కుటుంబాలు ఈ చెరువు మీద ఆధారపడి ఉంటాయి. ఇంకా వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. ఎఫ్టీఎల్ ఎంత దూరం ఉందో అంత ఎఫ్టీఎల్ ఇచ్చి ఏమైనా డెవలప్ చేసుకుంటే చేసుకోండి, కానీ అక్రమాలకు మాత్రం తావియొద్దు, అక్రమాలకు గురి కావద్దు చెరువుని. ఇది సహించేదే లేదు. మత్స్యకారుల సంఘం ముద్రా సంఘంకి వెళ్ళి మేము ఖండిస్తున్నాము. గవర్నమెంట్ తక్షణమే కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ టోటల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక 4 డిపార్ట్మెంట్లు కలిసి దీన్ని ఏ విధంగా ఇంక్వైరీ కమిషన్ వేయండి. రిటైర్ అయిన జడ్జితోన జిల్లా జడ్జి రిటైర్ అయిన జడ్జితోన కూడా విచారణకు కమిటీ వేసి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. చెరువుకు మాత్రం అన్నక్రాంతం కావద్దు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ హుస్నాబాద్ విశాల పరపతి సహకార సంఘం తాత్కాలిక ఉద్యోగి కుప్పు వినయ్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం హుస్నాబాద్ ఆర్టీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. మరి ఈ విధంగా మరి 80 లక్షల స్కామ్ జరిగిందా మరి పలాన పనులు వాడుకున్నారు అని మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో చెప్పాలి. చెప్పకపోవడం పెద్ద తప్పు. కాబట్టి దానికి శిక్షపరంగా చట్టపరంగా వీళ్ళందరికీ తీసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. చెప్పక వాళ్ళను మనస్పర్ధానికి గురి చేసి ఆత్మ మీరు దాదాపుగా సోషల్ మీడియాలో కూడా ఆ పిల్లగాడు పెట్టినటువంటి వీడియోలు చూసిండు. మరి కింద 80 లక్షల షాక్ పెట్టినప్పుడు మీ వల్ల వన్ ఆఫ్ ది ఒక డైరెక్టర్ మాకు తెలియకుండా కూడా ఎంత చేస్తారని అంటే ఇంకా ఎంత స్కామ్ జరిగింది అలా. ఇక 80 లక్షలు కాదు, ఎన్ని కొన్ని జరిగింది అనమాట మాకు అనుమానం వస్తుంది. దీని మీద కలెక్టర్ గారు కానీ సమగ్ర మీ ఎమ్మెల్యే గారు కూడా తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో మన జిల్లా చైర్మన్ గారు కూడా మాట్లాడారు. మరి ఇది 80 లక్షలు కూడా మాకు చెప్పలేదండి. ఇంకా 80 లక్షలు ఎక్కువ స్కామ్ అన్నాడు మాకు అర్థమవుతుంది. ఇప్పుడు 10,000 20,000 అంటే సరే ఉద్యోగులు అవేవో ఉంటాయి, కొద్దిగా ఉంటాయి. 80 లక్షలు కూడా మాకు రీసెంట్లీ అలా మాకు చెప్పాలి కదా కంపల్సరీ. మరి 80 లక్షలు స్కామ్ అయింది, పలకొండ తిన్నారు. మరి వాళ్ళ తరగతి చెప్పామా మరి ఏం చేద్దాము అని ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో వాళ్ళు చెప్పాలి. వినయ్కి సాగుకు కానటువంటి బాలక వర్గం ఉన్నటువంటి గుర్తదారుడు తన డబ్బులు వాడుకోలేదని కూడా సెల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నిన్న పేపర్లో చూడడం జరిగింది. మన పాలక వర్గాలు హింసించడం వల్లనే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అక్కడ కార్యదర్శి కానీ వాళ్ళు సిఇఓ వీళ్ళందరి కారణం వల్లనే నా సాగుకు కారణం నేను ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. మరి ఆ సొసైటీ నుంచి ఒక రూపాయి కూడా వాడుకోలేదని కూడా నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చచ్చిపోయిన మరణం వాంగ్మూలం చూసి కూడా ఇంతవరకు వినయ్కి సాగు కార్యక్రమ తుండగలను మరి గురితీసి వాళ్ళని అంబేద్కర్ చౌరస్తాలో మా దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి చాలా ఉద్రేకత ఉంటుంది. ధర్నాలు రాస్తారోకోలు
మరి శుక్రవారం నాడు అవసరమైతే ఈ హుస్నాబాద్ పట్టణం బంద్ చేయడం జరుగుతుంది. హుస్నాబాద్ మరి దిగ్బంధం చేసి హుస్నాబాద్ పట్టణంలో మరి శుక్రవారం రోజున మా దళిత సంఘాల ఆధ్వర్యంలో వినయ్కి న్యాయం చేయంత వరకు మరి చేకూర్చకపోతే మేము ఇద్దరికైనా పోరాటం చేసి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్స్క్యూజ్ కూడా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా వెంటనే వారి కుటుంబానికి మరి ఎక్స్క్యూజ్ కూడా ప్రకటించాలి. అదేవిధంగా మరి ఈరోజు ఇంత జరిగినా కానీ కనీసం నిమ్ముకు నీరెత్తనట్టుగా తారీఖు నాడు విశాల పరపతి సంఘంలో పనిచేస్తున్నటువంటి మా దళిత బిడ్డ మానసిక క్షోభకు గురై అతని సావుకు ప్రేరేపణ చేసినటువంటి వ్యక్తులను ప్రధానంగా ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము ఇక్కడ అంబేద్కర్ కూడలిలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ చనిపోయినటువంటి వ్యక్తి గొప్ప వినయ్ తను సెల్ఫీ వీడియో తీసి మరణ వాంగ్మూలంగా ధృవీకరించడం జరిగింది. మరి ఇప్పటికీ కూడా దోషులను చట్టపరిధిలో శిక్షించే వరకు ఈ దళిత సంఘాలుగా మేము విశ్రమించేటువంటి పరిస్థితి లేదు. మరి ఆయన సావుకు కారకులైనటువంటి వ్యక్తులను మరి అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాళ్ళను తీసుకుపోయి జైల్లో పెడుతున్నటువంటి చట్టం మరి అందులో ఉన్నటువంటి వాళ్ళైనా సావుకు కారకులని చెప్పిన ఈ రోజుకు కూడా ఎక్కడ కూడా స్పష్టం చేయలేకపోవడం సిగ్గుసేటని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా డీసీఓ గారు నిన్న ఈనాడు పేపర్లో దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నావు డీసీఓ గారు, మరి మీ అధికారులుగా మీరు చేస్తున్న పని ఏంటి అని చెప్పి చెప్తున్నాం. మరి మీకు తెలియకుండా ఒక సంఘంలో మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదనడము, నువ్వు ఉద్యోగంలో ఉన్నావా లేవా అని చెప్పి మేము సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఏది ఏమైనప్పటికీ అందులో ఉన్నటువంటి వాళ్ళు పాలక వర్గంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులతోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి క్లియర్గా గుర్తించి మనం ముందు పెట్టడం జరిగింది. ఒక దళిత బిడ్డ సావుకు కారకులైనటువంటి వాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఎన్ని రాజకీయ నాయకులు అడ్డుపట్ట వాళ్ళని శిక్షించేదాకా దళిత సంఘాలుగా మేము ఊపుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ నుండి న్యాయం జరగక వెళ్తే మరి జాతీయ స్థాయిలో కూడా మా ఉద్యమాలను ఉధృతం చేసి న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబానికి మేము పరోక్షంగా ముందుండి సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్.